ఓం నమ శివయ్య ప్రియ హిందూ భగవత్ బంధువులారా నేడు మనం గయా క్షేత్రంలో అయితే ఉన్నాము వారణాసి నుండి మనము ఐదు వేల రూపాయలకు ఒక ఎర్టిగా కార్ అయితే తీసుకొని ఈ యొక్క అయితే విచ్చేసాము వారే పూర్తిగా పెట్రోలు డై టోల్ గేట్ ఛార్జీలు తర్వాత డ్రైవర్కు అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు మనం ఐదు వేల రూపాయలు అయితే ఇస్తే సరిపోతుంది అప్ అండ్ డౌన్ వాళ్ళే తీసుకువెళ్ళి తీసుకువస్తారు ఇప్పుడైతే మనము గయా దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము దీనినే మనము శిరోగయ్య అని కూడా పిలుస్తాము లోపల అయితే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలైతే మనకు దర్శనమిస్తాయి లోపల ఇంకా ఇక్కడికి చాలామంది ఎందుకు వస్తారంటే ఇక్కడ వారి యొక్క పితరుల యొక్క ఆత్మ శాంతి కలగడం కోసము ప్రాప్తి కోసము ఇక్కడ పితృకార్యాలు జరిపించడానికి దేశం యొక్క నలుమూలల నుండి ఇక్కడికి విచ్చేసి పితృకార్యాలు విశేషంగా జరిపిస్తూ ఉంటారు చాలామంది ఇదే మనము దేవాలయానికి లోపలికి వెళ్ళేటువంటి ప్రవేశద్వారము ఈ ప్రవేశ ద్వారం మనం లోపలికి వెళ్ళి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు పాదాలను మనము దర్శించవచ్చు ఇప్పుడైతే మనము ఇంకా ఇక్కడ లోపలికి ముందుకు వెళ్తే పల్గుని నది మనకు దర్శనమిస్తుంది ఈ నదికి చాలా ప్రత్యేకత ఉంది ఈ నది ఒడ్డునే అందరూ కూడా కూర్చొని ఆ యొక్క పితృ కార్యాలు జరిపిస్తూ ఉంటారు ఇక్కడ విశేషమని ఎందుకు చెప్పానంటే సీతామాత ఈ నదికి శాపం పెట్టింది ఇప్పుడు మనము ఆ నది దగ్గరికే మనము వెళ్తూ ఉన్నాము వెళ్ళేటువంటి మార్గం చూడండి చాలా చిన్నగా ఇరుకుగా ఉంది ఇక్కడ ఎప్పుడూ సంవత్సరంలో అన్ని రోజులు కూడా ఇలానే రద్దీగానే ఉంటుంది లోపలికైతే దేవాలయం లోపలికైతే మొబైల్స్ అయితే అలవలేదు ఇప్పుడు మనమైతే నది దగ్గరికి వెళ్తూ ఉన్నాము నది దాదాపు ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది టెంపుల్ నుండి మనము నడుచుకుంటూ వెళ్ళాలి మేమైతే కాశీ నుండి తెల్లవారుజామున నాలుగు గంటలకైతే కారులో బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటలైతే అయిందండి ఇప్పుడైతే మేము నది దగ్గరికి అయితే మనం వచ్చేసాము ఇక్కడ నదికి ప్రత్యేకత ఏమిటంటే సీతామాత శాపం పెట్టిందని చెప్పాను కదండి ఎందుకో చెబుతాను వినండి ఇక్కడ పూర్వం దశరథ మహారాజు గారు పరమపదించిన తరువాత రామలక్ష్మణులు సీతాదేవి ఈ ప్రాంతానికి విచ్చేస్తారు ఇక్కడ దశరథ మహారాజు వారికి పిండం ప్రదానం చేయడానికి కావలసినటువంటి వస్తు సామాగ్రిని తీసుకురావడానికి రామలక్ష్మణులు ఇరువులు కూడా వెళతారు ఆ సమయంలో సీతామాత ఇక్కడ ఉంటుంది కాలాతిక్రమణం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఉండేటువంటి వారు చెప్పగా సీతామాత ఇసుకతోనే పిండాలు తయారు చేసి దశరథ మహారాజు వారికి పిండప్రదానము చేపిస్తుంది అందుకు సాక్ష్యంగా ఆవు పల్గుని నది ఇక్కడుండేటువంటి బ్రాహ్మణులు సాక్ష్యంగా ఉంటారు సరే అని చెప్పి కార్యక్రమం అయిపోతుంది తర్వాత రామలక్ష్మణులు ఇరువురు కూడా వచ్చేస్తారు కార్యక్రమం చేద్దామనుకునేసరికి అప్పటికే సూర్యాస్తమయం అయిపోతుంది జరిగిన విషయం ఏమిటా అని చెప్పి తెలుసుకుందామంటే సీతామాత జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తుంది ఇది నమ్మశక్యంగా లేదు ఇసుకతో ప్రదానం చేయటం ఏమిటి అని చెప్పేసి రాములవారు నమ్మలేదు నమ్మకపోయేసరికి సాక్ష్యంగా ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి ఈ పలుగునీ నదిని ఆ ఆవుని అడుగుగా ముగ్గురు కూడా రాములవారి పక్షంగా ఉండి అబద్ధమే చెబుతారు అందుకు సీతామాత శాపం పెడుతుంది ఇక నుండి గయ నుండి నీకు ఒక్క చొక్క నీరు కూడా ఉండదు ఎప్పుడూ కూడా ఇసుక తిన్నలతోనే ఉంటావని చెప్పేసి ఈ యొక్క పల్గుని నదికి శాపం పెడుతుంది ఆవుకు కూడా అలానే శాపం పెడుతుంది నీ ముందు భాగాన్ని ఎవరూ పూజించరు నీ వెనుక భాగాన్నే పూజిస్తారు అని చెప్పి చెబుతుంది తర్వాత గయలో ఉండేటువంటి బ్రాహ్మణులకు కూడా శాపం ఏమిటంటే మీరు ఎంత సంపాదించినా మీకు అంతంతగానే ఉంటుంది ఎంత సంపాదించినా మీకు సంతృప్తి అనేది ఉండదు అని చెప్పి వీరికి కూడా శాపం పెడుతుంది ఈ విధంగా ఈ యొక్క స్థల పురాణాన్ని మనము తెలుసుకోవచ్చు ఇది ఇక్కడి వారు చెప్పగా నేను మీకు తెలియజేశాను ఇక్కడ మరి దేవాలయానికి శిరోగయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ గయాసురుని యొక్క శిరస్సు ఈ ప్రాంతంలోనే ఉంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు ఉన్నటువంటి ప్రదేశము అందుకనే ఇక్కడ శిరోగయ్య అనే పేరు కూడా ఉంది మరి నాభికయ అనేటువంటి ప్రదేశము మనకు జాజిపూర్ దగ్గర ఉంది తర్వాత పాదగయ్య అని పిఠాపుదం దగ్గర మనకు ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని చేయగలరు మీ సలహాలు సూచనలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఓం నమ శివాయ